హాయ్ అండి నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు మనము మన తన వెంట్రుకలు మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాము వెంట్రుకలు ఏంటి మొక్కలకు ఉపయోగపడడం ఏంటి అని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే ఇది నేను చెప్పింది కాదండి క్వీన్స్ ల్యాండ్కి చెందిన ఒక ఆవిడ దీన్ని ప్రాక్టికల్గా నిరూపించింది దాన్ని చాలామంది అయితే ఇది ఫేక్ అని కొట్టుపడేసారంటండి కానీ ఆవిడ పట్టు వదలకుండా తన దగ్గర ఉన్నటువంటి కొన్ని మొక్కల మీద ప్రయోగం చేసి ఇది నిజమే అని సైంటిఫిక్గా నిరూపించబడింది అంటండి అది మనం ఇప్పుడు ఆ హెయిర్ని మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలి హెయిర్లో ఎటువంటి పోషకాలు ఉన్నాయి అనే విషయాలని తెలుసుకుందాం ఇక్కడ చూడండి నేను ఇది సిక్స్ మంత్స్ నుంచి కలెక్ట్ చేశానండి ఇటువైపు వచ్చేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కొన్ని అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట ఇందులో అనేక పోషకాలు ఉన్నాయండి సి అవేంటంటే వెంట్రుకలలో న్యూట్రియం అనేవి ఎక్కువగా ఉంటాయి నైట్రోజన్ స్లో స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ అండి ఇది మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అలాగే మన మొక్కకి కావాల్సిన చాలా పోషకాలు అనేవి ఇందులో ఉన్నాయి చూసారా నేను ఇది కొన్ని మొక్కల మీద నేను చే ప్రయోగం చేశానండి నేను కూడా నేను ముందుగా ఇవి చేసిన తర్వాతనే మీకైతే చెప్తున్నాను మీరు కూడా ఇది ప్రాక్టీస్ అనేది చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు మీరు కూడా మీ దగ్గర కొన్ని మొక్కలు ఉంటాయి కదా వాటి వాటి మీద అంటే పది మొక్కల్లో ఒక ఒక ఐదు మొక్కల మీద ఈ ప్రయోగం అనేది చేయండి ఇది అవునో కాదు మీరే చెప్పండి ఇది మనకు సాయిల్లో పెట్టచ్చండి సాయిల్లో పెట్టచ్చు అంటే మనం మొక్క మొదట్లో మొక్క పెట్టుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మన సాయిల్ అనేది మిక్స్ చేయచ్చండి ఇది ఈ మన కంపోస్టింగ్ చేసే ప్రాసెస్లో కూడా కంపోస్ట్లో కూడా వేయచ్చండి ఈ వెంట్రుకల్ని కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది తొందరగా కూడా అవుతుంది అలా మన మొక్క ఎదుగుదలకు అవసరమయ్యే నైట్రోజన్ను ఇంకా మెగ్నీషియంను స్లోగా రిలీజ్ అనేది అనమాట చూసారా ఇలాగా నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని మనము ఎలా వాడాలో చూద్దాము ఇక్కడ చూసారా సాయిల్ మిక్స్ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా మనం మొక్కలు పెట్టే ముందు ఈ సాయిల్లో ఏవైతే పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామో వాటిని అలా సాయిల్లో వేసి మొక్క అనేది మనము పెట్టేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కదండి నేను సాయిల్ అనేది ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను దానిలో ఇవి పెట్టేస్తున్నానండి అప్పుడప్పుడు వాటర్ అనేది చిలకరిస్తూ ఉండాలి కొంచెం కొంచెము ఈ దీని మీద ఇలాగా పెట్టేశాను ఇది మన మొక్కల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుందండి చూసారా ఇలాగా నేను కట్ చేసుకున్న పీసెస్ కింద కట్ చేసుకు మనము ఎలాగూ మనం దువ్వు దువ్వుకున్నప్పుడు మన పిల్లల హెయిర్ కట్ చేస్తూ ఉంటాము మన హెయిర్ కట్ చేస్తూ ఉంటాము కదా అదంతా వేస్ట్ చేయకుండా ఒక దాంట్లో కలెక్ట్ చేసి ఇలా మనము మొక్కలకి అనేది వాడుకోవచ్చు ఇక్కడ మొక్క మొదట్లో వేరు పక్కనే కొంచెం కొద్దిగా సాయిల్ అనేది లూజ్ చేసి కొద్దిగా హెయిర్ని లోపలికి అలా పెట్టేసేయండి పెట్టేసి మళ్ళీ సాయిల్తో కవర్ చేసేసేయండి ఇలా ప్రతి ఒక్క మొక్కలు అండి ఇది ప్రతి ఒక్క మొక్కకి వాడచ్చండి ఇక్కడ చూసారా టేబుల్ లెమన్ అండి ఇది చాలా బాగా వస్తుంది ఈ మొక్కలో కూడా నేను ఇలా మొదట్లో కొంచెం తీసేసి సాయిల్ అనేది లూజ్ చేసేసి ఈ కొద్దిగా వెంట్రుకలు అలా పెట్టేసి ఇది క్లేస్ ఆయిల్ అంటే మన సాయిల్ చూడండి ఎంత లూజ్గా ఉంది కదా అలాగే మట్టి అనేది గట్టి పడకుండా ఈ వెంట్రుకలు అనేవి క్లేస్ ఆయిల్ని కూడా లూజ్గా చేస్తాయండి అలాగే రూట్ని కూడా డెవలపింగ్ అనేది చేస్తాయంట అంటే రూట్స్ రూట్ ఫార్మేషన్ బాగుంటుంది ఇది నేను చెప్పింది కాదండి ఇది సైంటిఫిక్గా నిరూపించబడింది చాలామంది అయితే ఇది ఫేక్ అని కొట్టి పాడేశారంట కానీ ఒక ఆవిడ పట్టు వదలకుండా కొన్ని తన దగ్గర ఉన్నటువంటి కొన్ని మొక్కల మీద ప్రయోగం చేసి ఇది ఇది నిజమేనని నిరు నిరూపించారంటండి నేను కూడా ఇంతకుముందు కొన్ని మొక్కల మీద ఇలా చేశానండి గ్రోత్ అయితే చాలా బాగా అనిపించింది నాకు నేను చేసిన తర్వాత ఇది మీకు చెప్తున్నానండి ఇది సాయిల్ని కూడా బాగా క్వాలిటీ సాయిల్ని మనకు ఇంప్రూవ్ చేస్తుంది ఇందులో చెప్పాను కదా మెగ్నీషియము నైట్రోజన్ అనేది పుష్కలంగా ఉంటుంది మీరు కూడా ప్రాక్టీస్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియోలో ఉందో కమెంట్లో చెప్పండి ఈ వీడియో గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ నా వీడియోని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్